హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఫ్యామిలీ అంతా కలిసి 3 డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. కొడైకెనాల్లో 2 డేస్ అలాగే మదురైలో 1 డే అండి. మేమందరం టెంపో బుక్ చేసుకున్నామండి. చూడండి, ఫస్ట్ బెంగళూరు నుంచి స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి సేలానికి 8 కిలోమీటర్లు అయితే ఉందండి. ఇది ఇక్కడ డ్రైవర్ కొద్దిసేపు రెస్ట్ కోసం ఆపాడండి. మేము కూడా కొద్దిసేపు దిగి అలా టీ కూడా తాగామండి. మేము తర్వాత బయలుదేరాము. ఇంకా పొద్దునైతే 6-7 అయిందండి కొడైకెనాల్ రావడానికి. చూడండి, ఇది వచ్చేసి కొడైకెనాల్ ఎంట్రీలోనే ఉంటుందండి, దందం పాయింట్ అనేసి. చూడండి, ఇది చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా మీరు కూడా చూడండి. కొడైకెనాల్ ఎంట్రీ అవ్వగానే ఈ వ్యూ అనేది మనకి కనబడుతుంది. అక్కడ టికెట్ అయితే తీసుకోవాలండి మనం కంపల్సరీ. టికెట్ తీసుకుంటేనే లోపలికైతే అలా ఉందండి. ఈ వ్యూ వచ్చేసి అంతా కొండలే అండి. చూడండి, ఈ విధంగా కొండల మధ్యలోంచి నీళ్లు కూడా వస్తూ ఉంటాయి అక్కడ. మనము ఆ స్టెప్స్ ఎక్కి పైకి కూడా వెళ్ళొచ్చండి. పైన నుంచి కూడా చూడొచ్చు, పైన చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా పైన అయితే చాలా బాగుందండి ఈ వ్యూ వచ్చేసి. దీని తర్వాత మేము రూమ్కి అయితే వెళ్ళామండి. అది వచ్చేసి కొడైకెనాల్లో హోమ్ స్టే బుక్ చేసుకున్నామండి. ఇదే అండి మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే, యాపిల్ క్రీక్ అండి. చూడండి, ఈ విధంగా బయట వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి మేము ఆన్లైన్లోనే ముందుగానే బుక్ చేసుకున్నామండి. మొత్తం 6 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇందులో. బయటంతా గ్రీనరీగా చాలా బాగుందండి. ఇక్కడ వాచ్మెన్ అయితే 24 అవర్స్ ఉంటాడండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఒకవేళ బయట ఫుడ్ నచ్చకపోతే కనుక ఈ వాచ్మెన్ వచ్చేసి చాలా నీట్గా చేసిస్తాడండి. మనము అతనికి కొద్దిగా అమౌంట్ ఇచ్చి చేయించుకోవచ్చండి మనము. మేమైతే మార్నింగ్ టిఫిన్ తర్వాత నైట్ డిన్నర్ చేయించుకున్నామండి మేము అతనితో. ఇది వచ్చేసి హాల్ అండి, టీవీ కూడా ఉంది. మేమందరం ఇక్కడ ఫ్రెష్ అయ్యి 12 అలా బయలుదేరామండి టిఫిన్ చేసి అందరము. ఇది వచ్చేసి day 1 అండి, స్టార్ట్ అయ్యాము మేము. చూడండి, అది వచ్చేసి మంచు కాదు, క్లౌడ్స్ అండి. చాలా దగ్గరగా వస్తాయండి మనకి క్లౌడ్స్. చూడండి, మీరు గమనిస్తే కనుక అదంతా క్లౌడే అండి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ మేము వచ్చేసి రోజ్ గార్డెన్ చూడడానికని బయలుదేరామండి. ఇదే అండి రోజ్ గార్డెను. ఈ గార్డెన్లోకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ. ప్రతి చోట టికెట్ అయితే కంపల్సరీ అండి మనకి. ఇక్కడ చిన్నపిల్లలకి అంటే 10 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకి వేరే అమౌంట్, పెద్దవాళ్ళకి వేరే అమౌంట్ అండి. టికెట్ అయితే అందరం తీసుకున్నామండి. చూడండి, ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. పక్కన వచ్చేసి హార్స్ సవారీ కూడా ఉందండి, మీకు కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ గార్డెన్ మొత్తం తిరగలేకపోతే కనుక ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయండి. ఈ వెహికల్ ఎక్కి మనము మొత్తం గార్డెన్ అంతా చూడొచ్చు. చూడండి, ఈ విధంగా రోసెస్ అయితే చాలా ఉన్నాయండి. రోసెస్ మనకి చాలా పెద్దదండి ఈ గార్డెన్, నిజంగా చాలా రోసెస్ ఉన్నాయి ఇక్కడ. దీని తర్వాత మేము నెక్స్ట్ పైన్ ఫారెస్ట్ అని అక్కడికి వెళ్ళామండి. చూడండి, ఇది వచ్చేసి చూసారా మీరు, అది వచ్చేసి క్లౌడ్స్ అండి. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి. ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉందండి. నిజంగా ఆ పైన్ ఫారెస్ట్కి వెళ్ళడానికి మాకు ఈజీగా 1 అవర్ పట్టిందండి. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉందండి పైన్ ఫారెస్ట్. అక్కడికి వెళ్ళడానికే మాకు 1 అవర్ పట్టిందండి. ఇదే అండి పైన్ ఫారెస్ట్. ఇక్కడ వచ్చేసి అన్ని చెట్లే ఉంటాయండి. చూస్తే కనుక మీరు అవన్నీ చెట్లే అండి, చాలా పెద్ద చెట్లండి ఇవి. ఈ
ఈ పైన్ ఫారెస్ట్ బయట వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. మేము అక్కడ తినేసేసి బయలుదేరాం. నెక్స్ట్ గుణా కేవ్స్ వెళ్ళామండి మేము. ఇదే అండి గుణా కేవ్స్. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ గుణా కేవ్స్ వచ్చేసి చాలా బాగుందండి. ఇక్కడ సినిమాలు కూడా తీస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ టైమింగ్ ఉందండి, మనకి ఈవినింగ్ 5:30 వరకే అలా ఉందండి ఈ గుణా కేవ్స్లోకి. ఈ కొడైకెనాల్లో వచ్చేసి ఎప్పుడు వానే పడుతూ ఉంటుందండి, చిన్న చిన్నగా పడుతూనే ఉంటుంది వాన. ఇప్పుడే పడే ఆగిపోయిందండి వాన. చూడండి ఇక్కడ వచ్చేసి అన్ని కొండలే అండి మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ కొండలలో. ఇదే అండి గుణా కేవ్స్. ఇవి వచ్చేసి చూసారా మీరు ఈ చెట్లు ఎలా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి కేవ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనకైతే అలౌ లేదు, ముందైతే అలౌ ఉండిందండి కేవ్స్లోకి వెళ్ళడానికి. ఆ కేవ్స్ని వచ్చేసి డెవిల్స్ కిచెన్ కూడా అంటారండి. ఇదే అండి డెవిల్స్ కిచెన్, దానిలోకి మనకి అలౌ లేదండి మనకి. ఇది చూసిన తర్వాత మేము ఇంకా డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళామండి. డే 2 అండి ఇది. మేము ఫస్ట్ వచ్చేసి బోటింగ్కి వెళ్ళామండి. ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు చేసుకోవచ్చు అండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి, రీజనబుల్ ప్రైజెస్ఏ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ మనకి చాక్లెట్స్ అయితే చాలా బాగా దొరుకుతాయండి, రకరకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇదే అండి బోటింగ్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలండి. ఇలా సేఫ్టీ గార్డ్స్ వేసుకోవాలి. క్యూ అయితే చాలా పెద్దగానే ఉందండి. ఎక్కేసేస్తామండి, పెడల్ బోటింగ్ తీసుకున్నాం మేము. చూడండి అది ఫౌంటైన్ అండి, అలా కదులుతూ ఉంటుంది ఫౌంటైన్. చాలా బాగుందండి ఈ బోటింగ్ వచ్చేసి. దీనికి టైమింగ్ ఉందండి 20 మినిట్స్. ఆ 20 మినిట్స్ లోపలనే మనము బయటికి వెళ్ళిపోవాలండి, లేదంటే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది తీసుకుంటారు వాళ్ళు. మేమైతే కరెక్ట్గా 20 మినిట్సే చేసేసామండి బోటింగ్. ఇవి వచ్చేసి ఇక్కడ ఫేమస్ అంటండి ఈ ఫ్రూట్స్, చాలా బాగున్నాయండి ఈ ఫ్రూట్స్ వచ్చేసి. నెక్స్ట్ మేము మ్యూజియం చూడడానికని బయలుదేరామండి. ఇదే అండి మ్యూజియం. దీనికి కూడా టికెట్ ఉందండి, టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఇవి చూసారా, ఇవి మన ఇండియన్ నాణాలండి.
ఇవి చూడండి, ఇవి రకరకాల రాళ్ళు అంటండి. ఇవి వచ్చేసి మన దేశంలోని అన్ని నాణాలు అండి. చూడండి ఈ విధంగా ఉన్నాయి అప్పట్లో నాణాలు. ఇవి వచ్చేసి మన ఇండియన్ నాణాలు అండి. చూడండి అప్పట్లో ఈ విధంగా ఉన్నాయి నాణాలన్నీ. ఇవి చూడండి, ఇది వచ్చేసి చైల్డ్ గ్రోత్ అండి. చూడండి మదర్ ఊంబులో ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత మేము సిల్వర్ కాస్కేడ్ పార్క్ అని వాటర్ ఫాల్ అండి. ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. ఇదంతా కొండే అండి. అలా కొండ మధ్యలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. బాగుందండి ఈ కొడైకెనాల్ ట్రిప్. ఈ విధంగా 2 రోజులు అయితే ఇక్కడ మేము స్టే చేసాము. తర్వాత ఇక్కడ నుంచి మేము మదురై అయితే ప్లాన్ వేసుకున్నామండి. మదురైకి వెళ్ళడానికి మాకు ఈవినింగ్ 5:30 అలా అయిందండి. ఇదే అండి మదురైలో మేము తీసుకున్న హోటలు. ఇది వచ్చేసి ట్రీబో హోటల్ అండి. చూడండి ఈ విధంగా ఉంది రూమ్ వచ్చేసి. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. చాలా నీట్గా అయితే ఉందండి వాష్రూమ్. ఇక్కడ మేమంతా ఫ్రెష్ అయ్యి 7:30 అలా బయలుదేరామండి మధుర మీనాక్షి అమ్మవారి గుడికి. ఇక్కడ నుంచి 20 మినిట్స్ అయితే ఉందండి గుడికి. మనకి గుడి లోపలికి ఫోన్ అలౌ లేదండి. మేమైతే ఫోన్లన్నీ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయామండి. గుడి లోపల దర్శనం వచ్చేసి 9:30 వరకే అండి అలౌ మనకి. దాని తర్వాత టికెట్లు ఇవ్వడం ఆపేసేస్తారండి. రూమ్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా పెట్టారు. తర్వాత ఇక్కడ టీవీ కూడా ఉందండి. పిల్లలు కొంచెం సేపు ఇలా రిలాక్స్ అయ్యారండి టీవీ చూసుకుంటూ. ఇది వచ్చేసి విండో చూడండి. విండో బయట వచ్చేసి మనకి చాలా బాగుందండి. ఈ విధంగా వ్యూ వచ్చేసి ఆ ఫ్లైఓవర్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, 5:30 అలా అయింది. చాలా బాగుందండి, నైట్ అయితే ఇంకా బాగుంది అసలు. ఈ హోటల్ పేరు వచ్చేసి ట్రీబో హోటల్ అండి. నిజంగా చాలా బాగుందండి హోటల్ వచ్చేసి. బెడ్స్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా నీట్గా పెట్టారండి. ఇది వచ్చేసి 3 అండి. మేము రాత్రే దర్శనం చేసుకుని దర్శనం అయిపోయిన తర్వాత పడుకొని తర్వాత పొద్దున్నే బయలుదేరామండి ఈ విధంగా. ఇది వచ్చేసి మధ్యలో శరవణ హోటల్ అండి. ఈ విధంగా తినేసేసాము ఇక్కడ. ఇంతే అండి వీడియో వచ్చేసి. ఈ విధంగా మేము 3 రోజుల ప్లాన్ అయితే వేసుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.